రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారు కేటీఆర్ గారు గట్టిగా ఆ ప్రచారాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారాన్ని గట్టిగానే ఇప్పుడు కాదు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచే చేసింది కాంగ్రెస్ పార్టీ అది కొంత జనంలో అర్థమయ్యేలాగా కూడా కొంత చేయగలిగి కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు కొంత లాభం పొందింది అందులో సందేహం లేదు బహుశా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీ అభ్యర్థుల్ని ఓడించడం కోసం కేసీఆర్ సుపారి తీసుకున్నాడు బీజేపీ దగ్గర అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ దగ్గర మొదలైన క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తున్నారు మరి దాన్ని కౌంటర్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా ఈయనకేమన్నా ఒప్పందిందా కేటీఆర్ గారికి మరి ఏమన్నా ఇంకా తెలియదు మనకు తెలియదు కానీ ఎందుకు అలా పదే పదే అంటున్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పార్టీ మారితే ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలి కదా మరి అలాంటిది అలా ఎందుకు చేస్తాడు అనేది ఎవరికి అంత తేలిగ్గా అర్థం కాదు కాకపోతే మరి ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్న వ్యక్తి ఆ మాట మాజీ ముఖ్యమంత్రి సారీ ఉన్న వ్యక్తి ఆ మాట అంటున్నాడంటే మరి దానికి జనం ఎలాంటి వెయిట్ ఇస్తారు ఒట్టిగా ఒట్టిదే ఎలాంటి కొట్టిపారేస్తారా లేకపోతే విశ్వసిస్తారా అనేది ఈ డిబేట్ యొక్క ఉద్దేశం దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ తెలంగాణ అధికార ప్రతినిధి దామోదరావు గారు అలాగే భారతీయ బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు అండ్ కప్ర ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ అధికారులు